దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు లాభాలతో మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా కేసులు పెరుగుతూ ఉండడం అంతర్జాతీయ సూచీలను కలవరపెడుతూ ఉండడంతో అమెరికా మార్కెట్లు సోమవారం అప్రమత్తంగా కదలాడాయి. ఇవాళ ఆసియా మార్కెట్లు సైతం ఆచితూచి పయనిస్తున్నాయి. కానీ త్రైమాసిక ఫలితాలు బలంగా ఉండడం, తయారీ కార్యకలాపాలు పుంజుకోవడం దేశీయ సూచీలకు దన్నుగా నిలుస్తోంది. దీంతో ఇవాళ దేశీయ మార్కెట్లు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. సెన్సెక్స్ 420 పాయింట్ల లాభంతో 53,373కు చేరుకోగా నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 15,995 పాయింట్లకు చేరుకుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 74.33 రూపాయలుగా ఉంది. అలా దేశీయ మార్కెట్లు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. సెన్సెక్స్ 420 పాయింట్ల లాభంతో 53,373కు చేరుకోగా నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 15,995 పాయింట్లకు చేరుకుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 74.33 రూపాయలు